మీడియా చాలా సందర్భం బీజేపీ క్యాండిడేట్ క్యాండిడేట్ అది ఎక్కువైపోయింది మంచి విషయం కుష్కబర్ అన్న చాలా మంది బయట బీజేపీ క్యాండిడేట్ లేరు క్యాండిడేట్ లేరు అంటున్నారు ఏడవైనా ముగ్గురు పోటీ ఉన్నారు राष्ट्र इतर राष्ट्र कटे पद रूप तक भारतीय जनता पार्टी प्रभुत्म पक् पद रूप तग्स्ता ఇలా అడిగేటోళ్ళకి సిగ్గుండాలి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలకు 9 సంవత్సరాల 7 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీ పెంచినావు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినావు నల్లపండు పెంచినావు రీస్టేషన్ ఛార్జీలు పెంచినావు ఎందు మాట్లాడుతావు దాని మీద గ్యాస్ ధరలు పెంచడానికి సమర్థిస్తలేవు ఇలా ఉక్రెయిన్ అక్కడ యుద్ధం జరుగుతున్నది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుదాలు విరిగినాయి ఇలా మోడీ గారు కూడా ప్రజల బాధలు గుర్తించి తగ్గించాలని ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎంపీ ప్రజల చేత గెలుపొందినటువంటి వాళ్ళ అతి ముఖ్యమైన నాయకుడే ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఎన్నికల ముందు కలవదనుకున్నాం ఎన్నికలగానే కలిసి పోడేదనుకున్నాం ఎన్నికల తర్వాత అధికారం వచ్చుకుందాం అనుకున్నా చెప్పి వాళ్ళే పేరు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి హోల్సేల్ సిఎల్పి సిఎల్పి హోల్సేల్ అవి టిఆర్ఎస్ ఏరియరు ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఓటేస్తే అది బీఆర్ఎస్ చేసినట్టే వాళ్ళ ఆధినాయకత్వమే భయపడుతున్నది ఆ స్ట్రాటజిస్టు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ స్ట్రాటజిస్టు వీళ్ళు వచ్చి ఢిల్లీలో ఏసీసీ భవన్ లో కలిసిర్రు మనం మన పార్టీని గెలిచినా కూడా వాళ్ళు వేది కష్టపడి గెలిపిస్తే వాళ్ళు వేది మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి పోతున్నారు పైసలకో వాడికో ఏసీ ముక్కలకు భయపడి ఆలోచించారు పోతున్నారు కాబట్టి ఎందుకు కష్టపడాలి కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసారు లీగ్ చేసారు బయటికి వాళ్ళ కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకించారు ఇప్పుడే వద్దు ఇప్పుడే అయిపోతే బీజేపీ ఇప్పటికే బాగా స్ట్రాంగ్ ఉన్నది మరి బీజేపీని సింగిల్ ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళ నాయకులు చెప్తున్నారు కాబట్టి ఎన్నికల వరకు డ్రామా చేద్దాం దూరం దూరం అన్నట్టు అప్పుడు బీజేపీని బలపరిద్దాం టీఆర్ఎస్ ను కాంగ్రెస్ కలిసి బలపరిద్దాం బీజేపీ టీఆర్ఎస్ కంటే బలం చేద్దాం ఎన్నికల టైంకు మళ్ళీ పొత్తు పెట్టుకుందాం ఎన్నికల తర్వాత అధికారం పంచుకుందాం అలా మళ్ళ పాలసీ అది బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది దాని కామెంట్ అదే ప్రాణ జూల పార్టీ ముఖ్యమంత్రి మెతుకులకు ఆశపడే పార్టీ సిగ్గుండాలి పోటీ ఏమని దమ్మంటే మళ్ళీ చెప్తున్నాం పోటీ ఏమని నూట నిజంగా మీరు మనుషులైతే మీ పార్టీ గెలుస్తారని మీకు నమ్మకం ఉంటే మీరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మోచేతి నీళ్ళు తాగమని మీరు అనుకుంటే 119 స్థానాల్లో మీకు దమ్ముంటే పోటీ అయ్యారు పోటీ అయితే డిపాజిట్ రాకుండా చూసేటువంటి బాధ్యత మాది మీ సంగతి చూస్తాం మీరు భారతీయ జనతా పార్టీని ఓడించే దమ్ము అనేది లేదు భారతీయ జనతా దేశం కోసం పనిచేసే పార్టీ అంటే పాకిస్తాన్ గెలితే ఈ జగిత్యాల్లో పాకిస్తాన్ ఓడిపోతే జగిత్యాల నడజంతా రాలించారు పాకిస్తాన్ ఓడిపోతే భారత్ మాతకి జయనరు పిఎఫ్ఐ ఫాల్ తీయాలకు అడ్డయ్యా జగిత్యాల రోడ్ మీద చెస్ట్ మీద పిఎఫ్ఐ జిందాబాద్ రాసుకున్న ప్రాంతం ఇది ఎవరికి వాళ్ళు నిధులు ఖర్చేస్తున్నాయి పిఎఫ్ఐలకు జగిత్యాలలో పిఎఫ్ఐ నిధులు ఖర్చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఇస్తారు ప్రమాణం చేయమని చెప్పి ఇలా ప్రమాణం చేయమని చెప్పండి ఎంఏ పార్టీని పెంచి పోషిస్తారు ఎవడు పాకిస్తాన్ కలిసి సంపాదించుకున్న పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ తిండి తిండి పరదేశ పాడవాడే పార్టీ మీది హిందువులను కించపరిచే పార్టీ మీది హిందూ దేవాలయాన్ని కించపరి హిందూ దేవాలయాన్ని నిర్మించే పార్టీ 15 నిమిషాలు నా సమయంలో నరికి సంతాన పార్టీ మీది
అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్మవాస పార్టీ ఓవైసీ ఓవైసీ కుటుంబం ఆస్తులు నిరుతుంది తప్ప మన పాత బస్తీ ఎందుకు ఎలా అభివృద్ధి చెందలేదు అడే అడిగాను నేను భాగ్యలక్ష్మి అడే అడిగాను నేను ఓల్డ్ సిటీ న్యూ సిటీ కావాలా లేదా ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు పాస్పోర్ట్లు వస్తలేవు ఓల్డ్ సిటీ యువకులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు ఓల్డ్ సిటీ కంపెనీలు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీ ఫ్లేవర్ ఎందుకు వస్తలేవు దేశంలో ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం జరిగినా ఓల్డ్ సిటీ అడ్డా ఎందుకు అవుతుంది నేరస్తులకు షెల్టర్ ఎందుకు ఇస్తున్నారు మీ ఆస్తి పాస్తులు ఎట్లా పడుతున్నాయి మైనర్ల బతుకలు నీరవమవుతున్నాయి త్రిభుజ తలాక్ వల్ల మీ నష్టమా లాభమా త్రిభుజ తలాక్ రద్దు చేస్తే మోడీ కూడా రద్దు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు అంటే ముస్లిం మహిళలు స్వేచ్ఛగా ఉండద్దా వాళ్ళు బాగుపడద్దా వాళ్ళు వాడు దుబాయ్ ఉంటాడు మస్కట్ లో ఉంటాడు లండన్ ఉంటాడు ఎక్కడో ఇరాక్ లో ఇరాన్ ఉంటాడు పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ ఉన్నాడు తలాక్ 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 అని వాట్సాప్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు ఫోన్ ద్వారా చెప్తాడు మహిళలు ఎవడో వాళ్ళే మహిళలు ఇంటి భారం తల్లిదండ్రులు భారం అవుతారు ఆ పిల్లల తల్లిదండ్రులు భారం అవుతున్నారు ఒక మంచి సర్వే చేసి ముస్లింల బతుకులు మైనర్ల బతుకులు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి మోడీ గారు మంచి ఆలోచనతో త్రిభుజాన్ని రద్దు చేస్తే ఏముట్టింది నీకు ఎందుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్ కి ఏం ముట్టింది ఎందుకు సపోర్ట్ చేస్తారు ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు కదా ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లో యూపీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల అధికారంలో ఉంది 18 రాష్ట్రాల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కారణం ఏంటంటే ముస్లిం మహిళలందరూ కూడా ముస్లిం మహిళలందరూ కూడా ఎస్ భారతీయ జనతా పార్టీ కానీ మోడీ రాజ్యాన్ని రావాలి ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలంటే మా కోసం ఆలోచిస్తుంటే మోడీ రాజ్యాన్ని రావాలి దేశవ్యాప్తంగా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఇలా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది వారణాసిలో నేనే కలర్ వస్తాను వారణాసిలో ముస్లిం మహిళలు ఓ చేతికి లోటస్ ఓ చేతికి మోడీ వచ్చి పైన బీజేపీ రాసి రెండు చేతులు ఎత్తి రెండు గంటల పాటు ముస్లిం మహిళలు ర్యాలీ తీసిరు వాళ్ళకి వారణాసిలో రోడ్డు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు పార్టీ పెరుగుతున్నప్పుడు కొన్ని 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 చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దాన్ని భూతద్దలు చూడమే భారతీయ జనతా పార్టీ ఎన్నికల వరకు అందరు కూడా నాయకులందరూ టికెట్ కోసం ఆశిస్తారు ఇబ్బంది లేదు ఎన్నికల వరకు టికెట్ వాళ్ళు కోరుకుంటారు ఏ నాయకుడు టికెట్ కోరుకోవాల్సిందే సర్వేల ఆధారంగా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తుంది అది నేషనల్ లో కమిటీ ఉంటుంది పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది దాంట్లో టికెట్ డిసైడ్ చేస్తారు నిర్ణయించిన అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిసినటువంటి కార్యకర్తలు కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా తప్పు కాదు ఎన్నికల వరకు కూడా పోటీ చేయాలని తప్పు లేదు తప్పు కాదు ఒక ఆశతో ఆలోచితో వస్తారు తీసుకున్న పార్టీ తీసుకుని అందరూ శిరస వహించారు కట్టుబడి ఉండేటువంటి పార్టీ అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఇందులో ఏం బాధ లేదు ఇబ్బంది లేదు